ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్న 61 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 48 మంది, భద్రాద్రి జిల్లాలో 13 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. మరోవైపు ఖమ్మం జిల్లాలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతోంది. మా ఖమ్మం విలేకరి బండారు ఫణికుమార్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. నిన్న 11,000 మందికి పైగా వ్యాక్సినేషన్ వేశారు. ఖమ్మం జిల్లాలో 36 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాక్సినేషన్ ఆయా కేంద్రాల్లో వేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామస్తుల చేరువనే వ్యాక్సినేషన్ చేపట్టారు. వ్యాక్సినేషన్ ఫలితంగా ఖమ్మం జిల్లాలో 1% తక్కువగా పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మీద ప్రజల్లో వచ్చిన అవగాహన కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది.